గేట్ కాస్ట్ వచ్చేసి 1500 ఉంటే మన దగ్గర 800 900 కి కాస్ట్ బయట వచ్చేసి మీకు 1500 1600 ఉంటుంది మన దగ్గర వచ్చేసి 1000 రూపాయలు మైక్ రిపేర్ వస్తుంది టాప్ 200 150 లోపే కంప్లీట్ ఈఎంఐ కైన యాక్చువల్ కాస్ట్ మన దగ్గర 180 ఉందరు కదా 2400 ది 1050 मर्चीपोकंडी गुंटूर जिना टवर्स रूम राजागार तो मोड़ लाइन मन को रेवच्छे लिबर्टी पक सी रेडवे मन गांधी पार्क पक सी स्ट्रेट वस्ते मोड़ लाइन कंपस्ट सो ये षापी रे जिना टवर् सेंटर नीचे गांधी पार्क सैड फस्ट लस्ते हास्ट एंटर फस्ट लीस रईट सैड लाइडी लिबर्टी गेट किबर्टी गेट सैड नीचे मैं लाइड फस्ट षापे शिव आई षापेम दिखता है मैं षापे फस्ट साउंड सिस्टम की मेन मन दर मैक मैक स्पाजल यानी बाक्स स्पीकर एम्पलीफायर प्रती मन सौंड सिस्टम की संबंधी गुंडू चर्चील मसीद संबंधी प्रती मन दर अवैलबल उ प्लस दा तो सर्वीस मेन मैं सर्वीस इस्तम ये रोज मैं ईटम इच्छा वन इयर का तरह इपड़ना मन की दर सर्वीस अवेलबल उ स्पीकर मैक मैक अन्ना का अंदे वीडियो तस्तान मैक को चाल षापे दरकल फोन अन्ना का दी सो ना इंको शगर होती अन्ना का षापो वीडियो तीस चूड़ना अन्ना का दी स्पेर पार्ट दपेर पार्ट दपीकर द्वांट प्लेयर्स दरकता मैक दई लोगो दई लोगो मैक अभी मीडिया चाने वाड़ता तरह स्पाजेस दरकता है प्रेस प्रेज मैं डैरक्ट फैक्टरी तपे मैक्सीम तक उठाई रीजनबल प्रस्तमेंटे मार्केट दाकना प्रति दिना रूप तक उड़ी प्लस मनमेंटे स्पेस मेन ये वस्तु कोना प्रति वस्तु की मन दर अभी स्पेस अवैलबल एक् दरकने प्रति स्पेर पार्ट चट बोल का प्रति ईटम मन दर अवैलबल उ కొన్ని చూపిస్తారా మైక్ దాని ప్రైస్ లో చెప్పండి ఇది వచ్చేసి JBL ఒరిజినల్ మైక్ అన్నమాట యాక్చువల్ కాస్ట్ MRP వచ్చేసి దీని మీద 2500 ఉంటుంది మన దగ్గర 10 50 అంటే 1050 కి మన దగ్గర లభిస్తుంది ఉన్నారు కదా 2400 ది 1050 ఒరిజినల్ JBL ఇది దీనిలో డూప్లికేట్ లాంటి ఏమీ ఉండదు ఇది దేనికి వాడతారా కెమెరాస్ కా మొబైల్ కా ऐक्चुअल चर्चिल के गुडल के प्रति टेपल की वाड़ता मसीद इंक एक्सट्रा मीडिया वाले वाड़ा फर् सपोज इत पगल मैक पगल इधपड़ा कदा अभी जरूर पनी दी किवे कि पनीदान मैं अकूद दाने दर मन की अवेलबल उ दीन ओक कि రెండోది కింద బేస్ ఏదైనా పగిలిపోయినా గాని దానికి పార్ట్ ఉంటుంది స్విచ్ ఆన్ ఆఫ్ పనిచేయకపోయినా మూడు మెయిన్ ఇవన్నీ కాదనుకుంటా బాడీ పగిలిపోయింది మేము ఏం చేసుకుంటాం అనుకుంటే ఎంటీ కేస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఎంటీ కాబట్టి ఇది ఎంటీ కేస్ బాడీ ఇది దానికి సంబంధించిన మొత్తం స్పేర్ పార్ట్స్ ఇడే ఉంది చూడండి మీరు ఇలాగె చిన్న ఎగ్జాంపుల్ ఒక మైక్ ఇలా మీరు యాంప్ కొన్నా గానీ ఒక స్పీకర్ బాక్స్ కొన్నా గానీ ఒక పోర్టబుల్ సెట్ కొన్నా గానీ ఏదైనా గానీ ఒక వస్తువు మన దగ్గర ఉంటే దాని సంబంధించి ప్రతి ఒక్క వస్తువు మన దగ్గర స్పేర్ పార్ట్స్ లభిస్తాయి ఏ టు జెడ్ ఒక మైక్ సిస్టం సంబంధించి వాడుకునే ప్రతి ఒక్క వస్తువుకి మన దగ్గర మొత్తం అవైలబుల్ గా ఉంటుంది
అన్నయ్య కాడ తీసుకున్న వస్తువులు ఇక్కడే రిపేర్ కూడా చేస్తారు. ఒకవేళ మీ కాడ పాత వస్తువులు, పాత మైక్ కానీ, స్పీకర్స్ కానీ, సౌండ్ సిస్టమ్స్ కానీ, యాంప్ ప్లేయర్ కానీ ఏదైనా రిపేర్లు ఉంటే ఖచ్చితంగా ఇక్కడే రిపేర్ చేస్తారు. ఇక్కడ కూడా చేసేస్తారు. ఒకవేళ కొంచెం లేట్ అయితే ఫోన్ చెప్పేస్తారు. అంతేనా? అంతే. దాన్ని రిపేర్ చేసినప్పుడు సపోజ్ ఒకవేళ మా ఇంట్లో చూసి వస్తే వస్తే ఇంకా తగ్గించి పెట్టిన ఒకవేళ యూస్ చూసి వచ్చారా ఇంకా తగ్గించేస్తాను. గైస్ మీరు వీడియో చూసి వచ్చారని చెప్పి మీరే చెప్పండి. వీడియో డిస్క్రిప్షన్లో అన్నయ్య నెంబర్ ఇస్తాను, కాల్ చేసి విసిగిచ్చద్దు. మీకు ఉందా లేదా కాస్ వస్తువు ఉందా లేదా ప్రతి వీడియో అదే చెప్పిన విసిగిచ్చద్దు అని చెప్పి మీరు అదే రిపేర్లు వచ్చేసి ఇద్దరం చేస్తాము. ఇంకొకటి సెక్షన్ వేరు, సర్వీస్ వేరు అనేది ఏం లేదు. ఒకవేళ సేల్ చేసి ఇక్కడే చేసుకుంటాం, సర్వీస్ చేసి ఇక్కడే చేసుకుంటాం. కస్టమర్స్ కూడా ఇక్కడే ఉండరు. మనం దాచిపెట్టి లోపల చేసి పెట్టేది అయితే ఏం లేదు. యాక్చువల్లీ వీడియో తీయడానికి వచ్చాను సడన్ గా చెప్పాను పిద్దా అన్నారు. ఆల్రెడీ కస్టమర్స్ ఉన్నారు, సో వాళ్ళు వాళ్ళ పక్కన పెట్టేసి వీడియో తీసుకుంటున్నాము. వాళ్ళకి అమ్మాయి రిపేర్ చేస్తున్నారు ఆల్రెడీ. మనకు వచ్చిన కస్టమర్ కూడా ఫీల్ అవ్వకూడదు కదా, లేట్ అవ్వకూడదు. వాళ్ళకి కూడా విఘ్నేశ్వర గుడ్ ఈవినింగ్. ఐఎమ్ రాజా బహదూర్ నా పేరు. మేము సత్యసాయి ఆర్గనైజేషన్ నుంచి వచ్చాను. నేను రిటైర్డ్ ప్రిన్సిపల్. వీళ్ళ మామగారు మాకు బాగా పరిచిన రాము గారు. ఆయన చాలా చక్కటి సర్వీస్ ఇచ్చేవారు. ఆయన మీద నమ్మకంతో వీరి దగ్గరికి వచ్చాను. ఈయన కూడా చాలా చక్కగా చేస్తారు. నాకు నిన్న కూడా నేను స్పీకర్లు చేయించుకుని వెళ్ళా. స్పీకర్లు రిపేర్ చేయించుకొని వెళ్ళిపోదాం అనుకున్నామని కొత్త స్పీకర్లు నాకు ఇచ్చారు. చాలా చక్కగా పని చేసినాయి. మాస్టర్ ఇవి ఎందుకంటే వేస్ట్ చేసుకుంటారు, ఇవి కూడా తక్కువలో ఇవి కూడా నేను చేసి పెడతానని చెప్తే నేను టెన్త్ అవి కూడా చేయించుకున్నా. మొత్తం కూడా నాకు 4 స్పీకర్లు కొనుక్కుంటా, 8 వచ్చినాయి నాకు. తక్కువ డబ్బులతో 8 వచ్చినాయి. మరి ఆ నమ్మకంతో ఇవన్నీ కేబుల్స్ అన్ని తీసుకొచ్చి మా మందిరంలో గుంటూరు జెట్టి కాంపౌండ్లో మా మందిరం వాటికి సంబంధించినవన్నీ చేయించుకొని దగ్గరుండి చేయించుకొని వెళ్తున్నా. ఈ మౌత్ పీసులు ఇవన్నీ కూడా చక్కటి సర్వీస్ ఇస్తారు. నాకు ఇప్పుడు కావాలి అంటే చేసిస్తాడు. ఇతనిలో ఉండే ఒక గొప్పతనం ఏంటి, కిరణ్ ఇతని పేరు. ఇతనిలో ఉండే ఒక మంచితనం ఏంటంటే మంచి నవ్వుతూ ఉంటాడు, విసుకోడు. కొంతమంది దగ్గరికి వెళ్తే రేపు రా, మాకు రా, అప్పుడు రా, ఇప్పుడు రా అంటాడు. ఇతను కూడా అంటాడు. కానీ కొంచెం నాకు అవసరమయ్యా నేను వెళ్ళాలంటే దగ్గర ఇప్పటికిప్పుడు చేసి ఇస్తాడు మన దగ్గరికి వెళ్ళా. చూస్తున్నావే, దిస్ ఈస్ హిజ్ రెప్యుటేషన్. ఇస్ అ గుడ్ 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 మ్యాన్. హీస్ అ వెరీ గుడ్ మ్యాన్. కస్టమర్కి సర్వీస్ కూడా అన్నయ్య నుంచి బాగుంది. నేను చెప్పలేదు కదా ఆల్రెడీ, వీడు మేక్ కోసం వచ్చారు, మేక్ చూశారు, అన్నయ్య వీడికి ఇద్దాం చెప్పి సడన్ గా వచ్చేసారు. అన్న ఒకే చెప్పారు, కస్టమర్ కూడా సైడ్ లో పెట్టి అవి చేస్తున్నారు. కానీ ఇంపార్టెంట్ వీడియో ఇస్తారు ప్రస్తుతం. మీరు బాబా బాబా ఇది ఈ మైక్ ఎంత పడింది? ఈ మైక్ వచ్చేసి మనకి యాక్చువల్లీ మీరే వాడతారు. ఇది మీరే వాడుకుంటూ ఉంటారు. బయట కాస్ట్ వచ్చేసి 1500 ఉంటుంది. మన దగ్గర 800, 900కి ఓకే. ఇది ఈ మైక్ తోనే మొబైల్ కి కూడా షూట్ చేసుకోవచ్చు, మొబైల్ కి కనెక్ట్ చేసుకోవచ్చు కదా. మీరు మొబైల్ కి వాడుకునేదే. నెక్స్ట్ ఇప్పుడు మీరు రాత్రి తీసుకున్నారు నిన్న నైట్, ఇదే మైక్. యాక్చువల్ కాస్ట్ బయట వచ్చేసి మీకు 1500, 1600 ఉంటుంది. మన దగ్గర వచ్చేసి 1000 రూపాయలు. మైక్ ఇదే, సేమ్ క్వాలిటీ ఎలా ఉంది? ఈ మైక్ తీసుకుని ముందు కూడా సేమ్ క్వాలిటీ మీకు నచ్చితే వెళ్ళా. ఇది జేబీఎల్ చూపించాను కదా, ఇది జేబీఎల్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది యునైటెడ్, ఆథరైజ్ డీలర్. యాక్చువల్గా మంది డీలర్ యునైటెడ్. ఓపెన్ చేయనా? అవసరం లేదు, చెప్పండి. అది యాక్చువల్ కాస్ట్ బయట వచ్చేసి 1200 ఉండిద్ది, మన దగ్గర వచ్చేసి 900, 800. ఒకవేళ మైక్ రిపేర్ అయితే ఎంత అయిపోయింది? టాప్ 200, 150 లోపే కంప్లీట్ అయిపోయింది. ఏమైకైనా నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా ఇది మార్కెట్లో బాగా అందరికి తెలిసింది. బయట మార్కెట్ వాల్యూ వచ్చేసి 400, 350. యాక్చువల్ కాస్ట్ మన దగ్గర 180 మైక్. 180 190 రూపాయలకి మైక్. 80 180 180 రూపాయలకి మైక్ అవైలబుల్లో ఉంది అన్నా కాడ. హైలైట్లో ఇదే కదా చూడండి, వాటిల్లో కూడా సేమ్ ఒకటే. ఒక మైక్, ఒక బ్యాగ్, ఒక క్లిప్, ఒక వైర్ సేమ్. ఎందుకు దీని ప్రైస్ ఎంత తక్కువ అంటే యాక్చువల్ కాస్ట్ తక్కువే. బయట మార్కెట్ 300 ఉండగా మనం బల్క్ మీద తెప్పిస్తూ ఉంటాం ప్రతి ఒక్క ఐటమ్. దాంట్లో కొంచెం స్పీడ్ ఐటమ్ కాబట్టి మన దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. అడ్జస్ట్ ఉంది ఒకసారి. మన కంపెనీ నుంచి బల్క్ మీద తెప్పిస్తాం కాబట్టి మనకు కొంచెం తక్కువగా ఇస్తూ ఉంటారు. అదే రేటు మనకి ఇచ్చినప్పుడు కూడా మనం కూడా కొంచెం తక్కువగానే ఇచ్చేస్తూ ఉంటాం. కార్డ్లెస్ ఒక వైర్కి సంబంధం లేకుండా డిస్టెన్స్ మినిమం 40 మీటర్స్ నుంచి 50 మీటర్స్ వరకు కార్డ్లెస్ మనం యూజ్ చేసుకోవచ్చు.
మేడం మనం పెట్టుకునే సెట్కి వాటితో వైరింగ్ యాడ్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న ఈ కార్డ్లెస్ మైకులకి వైరింగ్తో సంబంధం లేకుండా మీరు ఆల్రెడీ చూస్తూనే ఉంటారు టీవీలోను ఎంటర్టైన్మెంట్లోను యాడ్లోను వైర్తో సంబంధం లేకుండా కార్డ్లెస్ మినిమం 50 మీటర్స్ వాటి నుంచి 50 మీటర్స్ కేవలం మనకి ఇదిచ్చిన కాస్ట్లోనే 1000 రూపాయలనే మనం వస్తుంది. కార్డ్లెస్ అంటే డబుల్ డబుల్ రేటు, బయట అంటే 1500 1800 ఉంటాయి. వైర్ మేక్ ఇచ్చి దానికన్నా ఎక్కువ డిస్టెన్స్ ఇస్తుంది 1000 రూపాయల్లో. కాకపోతే మీరు వీడియో చూసి వచ్చారని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి, అప్పుడే మీకు ఆ రేట్లో వచ్చింది అది. అంతే కదా? అంతే. వైర్లెస్ మైక్ వచ్చి 1000 రూపాయలకి ఇస్తామని చెప్తున్నారు మా యూట్యూబ్ వ్యూవర్స్. ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఎలా వాడాలి ఎలా వచ్చారు అనేది కొన్నప్పుడు అమ్మే చెప్తారు మీకు క్లియర్గా. వీడియో పెడితే ప్రతి ఒక్కటి నెలకి మామూలుగా మైకులు మైకులు అన్నారు. మైకులు ఆడుకోవడానికి ముందు యాంప్లిఫైయర్ కావాలి కదా, దానికి సంబంధించిన యాంప్లిఫైయర్, దానికి సంబంధించిన యూనిట్స్ కానీ స్పీకర్ బాక్స్ కానీ 24 అవర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. యాంప్లిఫైయర్ ఒకసారి పైకి లేపది ఓపెన్ చేసింది చుట్టుకి గుండెకి మెయిన్ వాడుతూ ఉంటారు. ఫస్ట్ ఇవి దీనికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ మన దగ్గర అన్ని 24 అవర్స్ ఎప్పుడైనా కానీ స్టాక్ మన దగ్గర ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది. ఒకవేళ మీ వీడియో చూసి వస్తే ఇంకా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఆఫర్ ఏంటి? రాజా దీనిలో చాలా మార్కెట్ లోపల అప్పుడు మేము చిన్నవాళ్ళం, ఎందుకంటే చిన్నవాళ్ళే అప్పటి నుంచి మేము చూపించేస్తున్నాం ఆయన దగ్గర. అది కొట్టు మార్చాలని చెప్పి అబ్బాయి చెప్పి ఇటు వచ్చాను అన్నమాట. ఇప్పుడు బాగుందండి నమ్మకం మనిషి కదా, 20 సంవత్సరాలు చేస్తున్నాడు నమ్మకుండా పట్టే మేము వచ్చేది నమ్మకం లేకపోతే ఎట్లా వస్తారు? అంతే. ఇంకా ఇది ఎంత పడుతుందా? యాక్చువల్ కాస్ట్ అయితే బయట మీరు కనుక్కుంటే వచ్చేసి 7000 ఉండద్ది, మన దగ్గర 5500 ఉండాలి. కింద దీని వాటర్ ఇచ్చి సెన్స్ ఏమిటంటే 70 వాటర్ వస్తుంది. నెక్స్ట్ కింద 60 ఉంది. ఇది యాక్చువల్ కాస్ట్ బయట అయితే 5000 ఉండద్ది, మన దగ్గర హోల్సేల్ డీలర్ ప్రైస్ 4500. ఈ చిన్నటితోనే కాకుండా చిన్నటి నుంచి పెద్దటి వరకు ఇక్కడ చూసారు కదా ఇది 8000, ఇలా ప్రతి ఒక్క ఐటెం మన సౌండ్ సిస్టమ్కి సంబంధించి ప్రతి ఒక్క ఐటెం ఉండద్ది 1 రూపాయికి తక్కువగానే ఉంటుంది. స్టాక్ చూద్దాం. ఇవి మన మసీదులకి చర్చిలకి గుండె కట్టు వాడుతూ ఉంటారు. సర్వీస్కి పంపించి డెలివరీకి వాళ్ళకి టైం లేక కొద్ది రోజులు టైం పెట్టుకుంటారు వాళ్ళు, అలా వదిలిపెట్టిన యాంప్లిఫైయర్లు వాళ్ళు ఇచ్చినట్టు ఇచ్చి వాళ్ళ స్టిక్కర్ కానీ వాళ్ళ పేర్లు మనం రాసిస్తాం దాని మీద, వాళ్ళు వచ్చి కవర్ చేసుకుని వెళ్ళిపోతారు. ఒకవేళ మీరు యాంప్లిఫైయర్ని రిపేర్ తెచ్చి ఉంటే దాని పేరు మీ పేరు ఫోన్ నెంబర్ రాసుకొని పక్కన పెట్టుకుని రిపేర్ చేసుకొని మళ్ళీ మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు. మీరు తీసుకోవడం టైం పడుతుంది కదా, అది ఆ దూరంలో స్టాక్ ఇది రిపేర్కి వచ్చినాయి అన్నమాట. చెప్పండి. ఇప్పుడు మనం హార్న్స్ పైన కడతా ఉంటాం గొట్టాలకి, యాంప్లిఫైయర్ పైన గొట్టాలు కట్టుకునేది స్పీకర్ ఉంటే దానికి సంబంధించి స్పేర్ పార్ట్స్ పేపర్ కాయిల్స్, అలా ఇక్కడ మనం వచ్చినాం దాంట్లో బాక్స్కి సంబంధించి పేపర్ కాయిల్స్ కాయిల్ ఇలా దానికి పీట్ వచ్చింది అనమాట. డెకరేషన్ లాగా డెకర్స్ అనమాట ఇవి. లోపల బాక్సులు పెడతా ఉంటారు మనకి స్పీకర్ బాక్సులు. లోపలికి వస్తే బాక్స్ చూపిస్తాను. మనకి స్పీకర్ సంబంధించిన బాక్సులు మామూలుగా కాయిల్స్ పోతా ఉంటాయి ఎవరికైనా కానీ, వాళ్ళు ఏమన్నా నచ్చక వదిలేసి వెళ్ళిపోయారు అనుకోండి, వాటిని మనం అలా చేసి ఓపెన్ చేసి క్లీన్ చేసుకుని ఎవరికైనా తక్కువలు అందుబాటులో అందిస్తాం. లేదు ఏమి మా కౌన్సిలర్ కానీ కొత్త ఫిట్టింగ్ చేసి కొత్త బాక్సులు కొత్త స్పీకర్లు చూసిస్తాం అన్నమాట. మీరు చూసుకోండి బేసులు టాప్లు సంబంధించిన బాక్సులు కూడా పెద్ద మన దగ్గర ఉంటాయి. అట్లాగే సెకండ్స్ లో కూడా మన దగ్గర ఉంటాయి అన్నమాట. పైన మీరు చూస్తున్నారా కవర్లు, కవర్ ఏంటంటే కేబుల్స్ మైక్ కేబుల్స్ అవి కాయిల్స్ బండిల్స్ తెప్పిస్తూ ఉంటాం మనం. అన్నా ఇప్పుడు మీరు చెప్పారు కదా సెకండ్ హ్యాండ్ స్పీకర్స్ ఎంత నుంచి ఉండొచ్చు సెకండ్ హ్యాండ్ లో?
ఒకవేళ ఈ స్పీకర్ కొత్త మనకుంటే మార్కెట్ లో 2000 రూపాయలు ఉంటది స్పీకర్. మనకేంటంటే మనం తీసుకున్నప్పుడు ఈ స్పీకర్ ని ఓపెన్ చేసి మనం క్లీన్ చేసేసుకుని దీన్ని మొత్తం పేపర్ కాయిల్స్ పెట్టి మొత్తం కనెక్ట్ చేస్తాను. కనెక్ట్ చేసి కేవలం 500 రూపాయలకి స్పీకర్ ఇచ్చేస్తాను. దానికి బాడీ సెట్ చేసి ఇవ్వాల్సి వస్తే అవి ఉన్నాయి మన దగ్గర కేసెస్ ఉన్నాయి వాళ్ళు చూపిస్తాను. స్పీకర్ పాతవి బాక్సులు కావాలంటే కొత్తవి వాటిల్లో ఫిట్ చేసి వాళ్ళకి అనుకూలంగా ఉన్న రేట్లోనే ఇస్తాను. కింద మీరు చూసారు రివ్యూ చూసారు మన కస్టమర్స్ ని నన్ను నమ్ముకుని ఎంత దూరం వచ్చిన వాళ్ళు ఏ రోజు కూడా ఒక వ్యక్తిని కూడా మన దగ్గర పంపించలేదు పంపించను కూడా. అంటే అన్నయ్య చెప్పడం ఏంటంటే మీ బడ్జెట్ లో మీకు బడ్జెట్ లో కావాల్సిన బడ్జెట్ లో అరేంజ్ చేసి నేను ఇస్తాను అని చెప్పి చెప్తున్నారు అన్నయ్య. అలానే మీరు డిస్క్రిప్షన్ లో పెడతాను. జీతీలు కొత్తది ఏంటి? అది వచ్చేసి సింగిల్ బేస్. ఇప్పటి వరకు నేను బేస్ గురించి టాపిక్ గురించి మనం మాట్లాడుకోలేదు. సింగిల్ బేసులు ఒక బేస్ వచ్చేసి 20 నుంచి 25 లోపు ఉండద్ది. మామూలు మన బయట యాక్చువల్ మార్కెట్ రేట్ అనుకుంటే 30 నుంచి 35 ఉండద్ది. మన దగ్గర వచ్చేసి 20 నుంచి 25 లేదు. మాకు స్పీకర్ ఇది కావాలి ఇది కావాలంటే దాన్ని బట్టి ఇస్తాం. ఆదరేజ్ డీలర్ రేటు అన్నదానికన్నా 1 రూపాయి తక్కువ వాళ్ళకి అనుకూలంగానే చూసిస్తాం అన్నమాట. గైస్ మీరు వచ్చి చూసుకొని నచ్చితే అన్నతో రేట్ మాట్లాడుకోండి. అన్నకి వీడియో చూసి వచ్చానని చెప్పి చెప్పండి లేదా కాల్ చేసి రండి. మీకు నిజం తక్కువ ఇస్తానని చెప్పి చెప్తున్నారు క్లియర్ గా. యాక్చువల్ గా మనం బీజే ప్రోగ్రామ్ వాడతారు అంటారు సింగిల్ బెడ్స్ అని. మనకి రీసెంట్ గా చెప్పి అయింది కాబట్టి ఆర్డర్ కొంచెం తక్కువ ఉందని చెప్పించలేదు. ఓన్ మ్యానుఫాక్చరింగ్ చేపిస్తాం మనం. స్పీకర్ అంతే ఇద్దాం. స్పీకర్ వచ్చేసి 15,000 ఉంది. కేసు వచ్చేసి 10,000 25,000 అయిపోయింది. ఒక బాక్స్ ఒక బాక్స్ దానికి యాంప్ క్లియర్ సెట్ చేసుకోవాలి. మళ్ళీ యాంప్ కావాలి. యాంప్ 30,000 ఉంటుంది. నేను అనుసేవం కదా అని చెప్పి తెప్పించిన సాక్ స్టాక్ అందుకని కేవలంలో ఇంకా ఏమైనా ఉన్నా మీ షాప్ లో చెప్పిన యాంప్ క్లియర్ సెకండ్ హ్యాండ్ ఎంత ఉండొచ్చు? స్టార్టింగ్ 1000 రూపాయల నుంచి మన దగ్గర యాంప్లిఫైయర్ సెకండ్స్ లో కూడా ఉంటాయి. స్టార్టింగ్ 1000 రూపాయలు. మామూలుగా మనం మరి మాట్లాడుకున్న మాట ఒక మైక్ కొత్తది అయితే 1000 రూపాయలు. అదే 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ యాంప్లిఫైర్లు కూడా మన దగ్గర ఉంటాయి. స్టార్టింగ్ 1000 రూపాయల నుంచి మీకు అనుకూలంగానే చూసి మనం ఇస్తాం. ఇది ట్రాక్టర్లకి వీటి చాలా మంది వాడతారు కదా, కానీ అన్నయ్య కాదా సెకండ్ హ్యాండ్ 1000 రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ లో ఉన్నాయి. రిపేర్ అంటే అన్నయ్య రిపేర్ చేస్తారు కాబట్టి ఇబ్బంది ఉండదు. కొత్తవి చెప్పారు కాబట్టి ఆల్రెడీ అవసరం లేదు. ఇంకా అన్న దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, చాలా ఉన్నాయి, కానీ మాకు టైం లేకపోవడం వల్ల మేము వీడియో ఇంకతో ముగిస్తున్నాము. ఏదైనా కొత్త వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.